నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీ ప్రజాగళం సభకు సంబంధించి కొంతమంది పోలీసులు సహకరించలేదని, చాలా అంటే వాళ్ళ తీరు వల్ల సభ అంతా కూడా చాలా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. సో దానిపైన ఎవరైతే సహకరించలేదో వారిపైన వేటు పడేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు. ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రధాని మోదీ గారి ప్రజాగళం సభకు సంబంధించి ఆ ప్రాంగణంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి బాధ్యతలు అప్పచెప్తారు కదా. సో వాళ్ళు కొంతమంది అయితే సరిగ్గా సహకరించలేదు. అందులో నలుగురు ఉన్నారు, తిరుమలేశ్వర్ రెడ్డి అని చెప్పేసి అని, అలాగే అంటే చూసుకుంటే నలుగురు ఒకే సామాజిక వర్గం. సో వీళ్ళపైన వేటు పడేటువంటి అవకాశం ఉందనేది వార్తలు వస్తున్నాయి. పడేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా, లేకపోతే వదిలేస్తారంటారు, అసలేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసింగ్ ఎట్లా జరుగుతుంది అని గత 5 సంవత్సరాలుగా మనం పరిశీలించి చూసుకుంటే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు యథావిధిగా తూచా తప్పకుండా పాటిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రత్యేకగానే పోలీసింగ్ కూడా గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇద్దరు డీజీపీలు, ఫార్మర్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి ఇన్ఛార్జి డీజీపీ, సంవత్సరాల తరబడి ఇన్ఛార్జి డీజీపీనే కొనసాగుతూ ఉన్నారు. పూర్తిస్థాయి డీజీపీగా పదవి బాధ్యత ఆయనకి ఇవ్వాలి. ఇప్పటికి ఇంకా 11 మంది సీనియర్లను కాదని చెప్పని ఈయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఆ పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ముగ్గురు ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గీయులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నేను ఇంతమంది బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చా, దేశంలో ఎవరూ పాటించిన సామాజిక న్యాయం నేను పాటిస్తా అని చెప్పని, మొన్నే రీసెంట్గా ఇడుపులపాయలో ఆయన పార్టీ అభ్యర్థిని ప్రకటించే సందర్భంగా చెప్పారు. చాలా అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని ధర్మాన ప్రసాదరావు గారు, నందిగం సురేష్ గారు చెరువు పక్కన కూర్చొని అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తా అసలు మా అంతటి సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ లేదని చెప్పని చెప్పారు. అదే పార్టీ, అదే ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం, ఇది వాళ్ళు పాటించే సామాజిక న్యాయం. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్న సభ, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సభ, మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న సభ. అంటే ఇక్కడ 3 కీలక పార్టీలు, 3 కీలకమైన నాయకులు హాజరవుతున్న సభ, 1,00,000 మంది ప్రజలు హాజరు కాబోతున్న సభ. ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, చాలా కట్టుదిట్టంగా ఉంచుకోవాలి. ఇవాళ ఎస్పీజీ రక్షణలో ఆ స్టేజీ ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 1,00,000 మంది ప్రజలు హాజరవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు యథావిధిగా పాటించి తీరాలని అత్యుత్సాహ ప్రదర్శన చేస్తూ కొంతమంది పోలీసు అధికారులు ఆ సభను ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రాసెస్లో భాగంగా సభకి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు చూసే అధికారి ఆ ట్రాఫిక్లో పాటించిన ఇర్రెగ్యులారిటీస్ పర్యవసానం 1,00,000 మంది ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. అంటే ప్రజల్ని సభకు రానియకుండా ఆటంకాలు సృష్టించి ఆ సభను ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించాలనే ప్రయత్నం. ఈ అధికారుల స్థాయిలో వాళ్ళు చేసే ఈ అత్యుత్సాహ ప్రదర్శనని రాజకీయ పార్టీలు కనిపెట్టలేవా, ఆ శ్రేణులు అర్థం చేసుకోలేవా? ఇవాళ ప్రధానమంత్రి గారి స్థాయిలో వాళ్ళకెంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎవరే విధంగా యాక్ట్ చేస్తున్నారని చెప్పని వాళ్ళకి సమాచారం ఉండదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం, జియో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల రాజకీయ కార్యకలాపాలకి ప్రతిబంధకాలు సృష్టిస్తా, నియంత్రిస్తా, అడ్డుకట్టేస్తా, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు ప్రయోగిస్తా, భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తా తీరు చూస్తూ ఉన్నాం మనం. ఏదో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ జియో నెంబర్ అబాలిష్ అయింది, జియో నెంబర్ 1. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నారు డిఎస్పీ సుధాకర్ రెడ్డి అని చెప్పని. ఇద్దరు డిఎస్పీలు మాధవరెడ్డి, బాలనరసింహారెడ్డి,
డిఎస్పి రామచంద్రపురం, డిఎస్పి మండపే రామచంద్రపురం అమలాపురం, వాళ్ళిద్దరూ అమరావతి రైతులు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర చేసుకుంటుంటే ఆ పాదయాత్ర సందర్భంగా వాళ్ళ మీద చేసిన దాష్టికం, దౌర్జన్యం, దాడులు, భౌతిక దాడులకు పాల్పడ్డారు డిఎస్పీలు. అదే సందర్భంలో ఈ పాదయాత్రికులకి పోటీగా పాదయాత్రలు నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు మాత్రం స్వేచ్ఛగా వదిలేసి పోలీసులు వీళ్ళ మీద దాష్టికం చేస్తే గత్యంతరం లేని పరిస్థితిలో పాదయాత్ర మధ్యస్థంగా విరమించుకోవాల్సి వచ్చింది రైతులు. ఇక్కడ గమనించు, ఈ నేను ప్రస్తావించిన అధికారులందరూ కూడా అమరావతి ప్రాంతంలో అక్కడ డిఎస్పీగా ఉన్న శ్రీనివాసరెడ్డి అతనం మహిళా రైతుల మీద ప్రదర్శించిన జులుం, వాళ్ళ మీద పారేసుకున్న నోరు, దోషంలో ఇవన్నీ లెక్క రాసే ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఒంటి మీద ఒక యూనిఫామ్ ఉంది, చేతిలో ఒక లాఠీ ఉంది అని చెప్పని, ఇవాళ అధికార పార్టీ ఆదేశాలు యథావిధిగా పాటిస్తే చాలు అని చెప్పని మేము సమాజానికి బాధ్యులం అనేది మర్చిపోయారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన అధికారులం, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులం, ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నామనే అంశాలను విస్మరించి ఇవాళ ఏదో అధికార పార్టీ నాయకులు వీళ్ళకి జీతపత్యాలు ఇచ్చి పోషిస్తున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థల నుంచి వీళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా, అధికార పార్టీ పార్టీ ఫండ్ నుంచి వాళ్ళని పోషిస్తున్నట్టుగా ఈ రాజకీయపు విధేయత ప్రదర్శిస్తా ఈ కొంతమంది ఎస్పీలు ఉన్నారు ఇవాళ. గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా పొంగునూరులో చెలరేగిన అల్లర్లన్నీ అక్కడ ఎస్పీ ఏ విధంగా హ్యాండిల్ చేశాడో చూసాం మనం. అసలు సిసల వైసీపీ కార్యకర్తలాగా రాజకీయ విమర్శలకు దిగిన ఎస్పీలను చూసాం మనం. పల్నాడు జిల్లా ఎస్పీ ఇవాళ ఈ సభ ప్రాంగణానికి బాధ్యుడు ఆయన రవిశంకర్ రెడ్డి గారు. ఆయన గతంలో చూసాం మనం, తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు, ఆయన మాచర్ల పర్యటన సందర్భంగా అక్కడ చెలరేగిన ఘర్షణల్లో బాధితులుగా మారిన తెలుగుదేశం శ్రేణుల మీద ఎంత దౌర్జన్యం ప్రదర్శించింది చూసాం మనం. మిమ్మల్ని ఎవరు పర్యటన చేయమన్నారు అని చెప్పని అడిగాడు ఆయన. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు పర్యటించే హక్కు లేదా? అధికార పార్టీకి మాత్రమే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ వెసులుబాటు ఉంటుందా? ఎవరు అనుమతి తీసుకొని మీరు పర్యటించారు అన్నాడు. అంటే రాజకీయ కార్యకలాపాలకు ప్రతిరోజు అనుమతులు తీసుకోవాలా? నూటికి నూరుపాళ్ళు అధికార పార్టీకి బయాసడిగా వ్యవహరిస్తున్న ఎస్పీ గారు ఇవాళ ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రి గారు పాల్గొంటున్న సభలలో భద్రతా లోపాలకి బాధ్యుడు, కారకుడు అని చెప్పని నేను ప్రత్యక్ష సాక్షిని. నేను పాల్గొన్న ఆ సభలో వివిఐపీ గ్యాలరీలో ఉన్నా నేను. అక్కడ చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులకి, తొక్కిసలాటలకి పోలీసుల వైఫల్యమే కారణం. ఇవాళ మాబోటాళ్ళందరం ఎంత సఫర్ అయ్యామో అక్కడ వివిఐపీ గ్యాలరీలో. ఆ గ్యాలరీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు? నారా లోకేష్ అదే గ్యాలరీలో ఉన్నాడు. ఫార్మర్ స్పీకర్ ప్రతిభాభారతి గారు అదే గ్యాలరీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు పోటీలో ఉన్న చాలామంది అభ్యర్థులు అదే గ్యాలరీలో ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థి పయ్యవల కేశవ్ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. సీనియర్ నాయకులు దూలిపాల నరేంద్ర గారు అదే గ్యాలరీలో ఉన్నారు. వంగలపూడి అనిత గారు అదే గ్యాలరీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు అదే గ్యాలరీలో ఉన్నారు. జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. ఫార్మర్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దివ్యశివరామ్ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. నరసరపేట ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారు అదే గ్యాలరీలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పాతపట్నం ఇన్ఛార్జి కల్మట వెంకటరమణ గారు అదే గ్యాలరీలో ఉన్నారు. నరసంపేట ఇన్ఛార్జి బగ్గు రమణమూర్తి గారు అదే గ్యాలరీలో ఉన్నారు. నేను వీళ్ళందరినీ దగ్గరగా చూశాను. నేను అరవింద్ బాబు గారు నా పక్కనే ఉన్నారు. అటువంటి గ్యాలరీలోకి 152 మంది ఏ పాసులు లేని వాళ్ళని వివిఐపీ గ్యాలరీలోకి ఎలా అలో చేశారు? ఎవరు వాళ్ళు అసలు? అక్కడ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట సృష్టిస్తుంటే, ఈ సీనియర్ నాయకులందరూ కకావికలమై పరిగెలు తీస్తుంటే ఏం చేస్తున్నారు పోలీసులు? ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తుండగా, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుండగా ఆడియో సిస్టమ్ మీద పడి కేబుల్స్ పీకేస్తుంటే ఏం చేస్తున్నారు? దాన్ని నియంత్రించాల్సిన, రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ?
నూటికి 100 పాళ్ళు ఆ సభను ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించాలని అధికార పార్టీ చేసిన కుట్రకి ఈ నాయకులు, ఈ పోలీస్ అధికారులు, నలుగురు అధికారులు, గమనించుకోండి, నలుగురు ఒకే సామాజిక వర్గీయులు. అంటే ఇక్కడ సభ ప్రాంగణంలో కుట్రందా, ఇందులో కుతంత్రాలు ఉన్నాయా, బాధ్యత రహిత్యం ఉందా? నూటికి 100 పాళ్ళు వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నికల కోడమల్లోకి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా వాళ్ళ పార్టీ అమలుపరచుకోవచ్చు, కానీ అధికారుల స్థాయిలో ప్రధానమంత్రి రక్షణని గాలి కుదిరేశారు అని అంటే, ఆయన ప్రసంగించే సందర్భంగా 4 సార్లు మాట్లాడలేక మైకు సపోర్ట్ చేయక నిలబడిపోయారు అని అంటే ఖచ్చితంగా పోలీసింగ్ వైఫల్యం అది. ఇటువంటి సందర్భంలో నిన్నే చూసాం మనం, 4-5 రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీని మార్చారు, వెస్ట్ బెంగాల్ డీజీపీని మార్చారు అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూల ప్రక్షాళన జరగాలి. ఇవాళ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి, డీజీపీ స్థాయి నుంచి, ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయి నుంచి, ఏపీపీఎస్సీ కుంభకోణంలో ఇప్పుడే ఇంటెలిజెన్స్ చీఫ్, ఫార్మర్ డీజీపీ ఇద్దరు కూడా గౌరవ హైకోర్టు ఏపీపీఎస్సీ నియామకాన్ని రద్దు చేసిన నేపథ్యంలో వాళ్ళ నా పదంలో ఉండటానికి వీల్లేదు. అదే సందర్భంలో ఇవాళ ఈ 4 ఎస్పీలు, లక్షల మంది ప్రజలు రోడ్ల మీద నిలబడిపోయారు, ట్రాఫిక్ జాముల్లో ఇబ్బందులు పాలయ్యారు, సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారు, ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడ్డారు అని చెప్పని ఇవాళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. పిఎంఓకి కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పిఎంఓకి కూడా అందించున్నారు, ఎవరి నిర్వాహకం ఎట్లా ఉంది అని చెప్పని. ఆఖరికి ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన బొకేలు కూడా డయాస్ మీదకి జారనివ్వాల. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి అందించాల్సిన మొమెంటోలు కూడా డయాస్ మీదకి జారనివ్వాల. ఉద్దేశపూర్వకంగా ఒక అలజడి సృష్టిస్తుంటే అక్కడ పోలీసులు మౌన పాత్ర వహించారు, ప్రేక్షక పాత్ర వహించారు. ఖచ్చితంగా ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అనంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలి. ఇటువంటి అధికారులని వాళ్ళ విధుల నుంచి తప్పించి పక్కన కూర్చోబెట్టాలి. ఇటువంటి అధికారుల చేతుల్లో కనుక రేపటి రోజున పోలీసింగ్ కొనసాగితే ఎన్నికలు పారదర్శకంగా జరగవు, ఘంటాపథంగా చెప్పగలుగుతా నేను. వీళ్ళ వ్యవహార శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నూటికి 100 పాళ్ళు అధికార పార్టీ నాయకుల ఆదేశాలు మాత్రమే పాటిస్తాం తప్ప బిజినెస్ రూల్స్కి, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి మేము పనిచేయము అని చెప్పని స్పష్టం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యవహార శైలి స్పష్టం చేస్తున్నప్పుడు నూటికి 100 పాళ్ళు ఎన్నికల కమిషను, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఇవాళ ప్రధానమంత్రి గారికి పాల్గొంటున్న సభనే ఒక ప్రహసనంగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు, అటువంటి కుట్రలదారులని ప్రోత్సహించినప్పుడు చాలా స్పష్టంగా నేనే ప్రత్యక్ష సాక్షి, నేను ఎక్కడ ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా, మా గ్యాలరీలో ఏం జరిగింది అనేది నేను నా ఫోన్లో వీడియోలు కూడా తీసుకున్నా. ఎవరు వాళ్ళు, ఎట్లా 152 మంది యువకులు ఎటువంటి పాసులు లేకుండా వీవీఐపీ గ్యాలరీలోకి ప్రవేశించగలిగారు, వాళ్ళని అనుమతించింది ఎవరు? ఖచ్చితంగా ఈ విషయం మీద విచారణ జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు స్టేజ్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు, వారికి ఎదురుగా ఉన్న గ్యాలరీలో, వీవీఐపీ గ్యాలరీలోని ఇటువంటి అలజడి చెలరేగుతుంటే ఏం చేస్తున్నారు పోలీసులు? అంటే ప్రధాని మోదీ గారు వచ్చినటువంటి ఆ ప్రజాగలం సభకే పోలీసులు అంతలాగా సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి అసలు డౌటే అనేది చెప్పుకోవచ్చు. మరి సహకరించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, తిరుమలేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, పరమేశ్వర్ రెడ్డి, అలాగే మాధవరెడ్డి అండ్ రవిశంకర్ రెడ్డి, వీళ్ళ పైన అయితే వేటు పడుతుంది, పడేటువంటి అవకాశాలు ఎక్కువగానని చెప్పేసి అంటున్నారు.